చెప్పండి అందరూ చెప్పండి. భావిస్తూ ముందుగా హనుమత్ దీక్షాపీఠం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం. ఇది ప్రకృతర కాదు, అనుసంధానం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఈ మహత్తరమైనటువంటి స్వామివారి కలిగి. అట్లాగే రామకోటి స్థూపం, ఈ రామకోటి సమాజానికి అవసరం. సమయాన్ని వృధా పరచకుండా ప్రతి ఇంట్లో, ప్రతి గృహంలో, ప్రతి మహిళ, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ శ్రీరామనామం జరిపేటువంటి అవకాశం. పరమేశ్వరుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానం చేసేటువంటి సమయంలో పార్వతీ అమ్మవారు రోజు చూస్తుంది. శివుడే దేవుడు కదా, తను ఎందుకు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు అని. సిద్ధి నవనిధికే దాత అశ్వర దేహ జానిక మాత అని వరం ఇచ్చిందన్నమాట. ఆఖరిగా ఏమంటే, జో యహా పడే హనుమాన్ చాలీసా, జో యహా పడే హనుమాన్ చాలీసా, హోయా సిద్ధి సాకి గౌరీసా. ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారో వారందరికీ కూడా గౌరీ శంకర సాక్షిగా వారందరికీ సిద్ధించుగాక, సిద్ధించుగాక, సిద్ధించుగాక అని సంత తులసిదాస్ మహాత్మ ఇచ్చినటువంటి ప్రమాణం అంట. మరి ఈరోజు చాలా సంతోషం, త్వరలోనే అతి వైభవంగా మేము చూసేటువంటి ఈ క్షేత్రం ఇంకా ఎంతో వైభవంగా జరగాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే దైవజ్ఞ శర్మ గారికి అందరికీ పేరు పేరున అనేక అనేక మంగళాశాసనాలు అందిస్తూ ఇవాళ కొండగట్టు పుణ్యక్షేత్రంలో దీక్ష పీఠానికి సంబంధించినటువంటి గురువుగారు శ్రీ దుర్గాప్రసాద్ గారు ఎన్నో తరాలుగా సేవిస్తూ ఉన్నటువంటి జితేంద్ర ప్రసాద్ గారు మరియు ఇంకా ఇతర ప్రధాన అర్చకులు, పెద్దలు, వారందరి ఆశీస్సులు, వారందరి కృపతోని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాం. దానికి స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు అన్న రవిశంకర్ గారు, అట్లానే అన్న వినోదన్న గారు, వారిద్దరు కూడా సంపూర్ణ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం
నిజంగా హనుమాన్ చాలీస అఖండ హనుమాన్ చాలీస రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి ప్రారంభమై రెండు మండలాలుగా చేయడం కవితక ఎమ్మెల్సీ గారు యొక్క కార్యక్రమాన్ని వారి సారథ్యంలో నడిపించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ హనుమాన్ జయంతికి సందర్భంగా చిన్న జయంతి నుంచి పెద్ద జయంతి వరకు ఇక్కడికి వస్తున్నటువంటి మరి లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కనుక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అది శానిటైజేషన్ కావచ్చు మరి అన్ని రకాల వసతి నీటి సౌకర్యం కావచ్చు అన్ని రకాల మరి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దేవాలయం ద్వారా ఏర్పాటు చేస్తాం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తాం అదేవిధంగా రవాణా సౌకర్యాలు కూడా అన్ని రకాలుగా కల్పించడానికి ఏర్పాట్లు చేస్తాము నీటి సౌకర్యం గతంలో చాలా ఇబ్బంది ఉండే ఈసారి నీటికి కొరత రాకుండా అదేవిధంగా ఆరోగ్య ఒక ప్రాథమిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం అది కూడా త్వరలోనే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరి ఈ యొక్క చిన్న జయంతి నుంచి పెద్ద జయంతి వరకు హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి రెండు మండల 80 రోజులు మరి ప్రతి గడప గడపకు ప్రతి ఇంటింటికి మరి హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది తెలంగాణకే కొంగు బంగారంగా ఉండేటువంటి మరి కొండగట్టు కనుక ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది కనుక మరి కొండగట్టుకు ఎటువంటి పుణ్యక్షేత్రమని భావిస్తూ ఉంటారంటే ఇక్కడి నుంచి మరి లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ సంజీవిని వెళ్తున్నప్పుడు ఇక్కడ సంజీవని మొక్కబడ్డదని ఆ సంజీవని ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చినటువంటి వారి ఆరోగ్యాలు కూడా చాలా అద్భుతంగా తొందరగా బాగుపడతాయి అనేది కూడా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తులకు ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇంత పెద్ద పుణ్యక్షేత్రం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో యాదాద్రి తరహాలో ఇతర దేవాలయాల తరహాలో ఈ ఆలయాన్ని కూడా రానున్న రోజులలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను 80 రోజుల పాటు అఖండ హనుమాన్ చాలీస పారాయణం నిజంగా ముందు ప్రారంభమైంది ఇది నిరాకాటంగా జరుగుతుంది 80 రోజులు 80 రోజుల తర్వాత స్వామివారి యొక్క సన్నిధానంలో రామకోటి స్థూపము మనము ఆ రోజు ఆవిష్కరించుకుంటున్నాము ఆ 11 కోట్ల రామకోటిని నిక్షిప్తం చేసి అక్కడ రామకోటి స్థూపాన్ని నిర్మించి రోజు ధూపదీప నైవేద్యాలతో పాటు వచ్చేటువంటి హనుమాన్ భక్తులు అందరూ కూడా ఈ రామకోటి స్థూపానికి నమస్కారం చేసి అక్కడ పాదపద్మములు రామచంద్రుని యొక్క పాదపద్మములు అక్కడ పెట్టడం జరుగుతుంది వారికి నమస్కరించుకున్నట్టయితే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతి ప్రతి ఒక్క రోమ రోమమునందు ఆంజనేయ స్వామికి రామనామం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామిని సేవించుకున్నట్టయితే ముక్కోటి దేవతలను సేవించుకునేటువంటి పుణ్యఫలితం కలుగుతుంది కాబట్టి ఈ దివ్య క్షేత్రం లోపల రామకోటి స్థూపము నిర్మించడం అనేది చాలా విశేషమైనది కాబట్టి భక్తులందరూ కూడా ఈ 80 రోజులు మీ మీ ఇండ్లల్లో ఈ రామకోటి రాచుకుంటూ మాకు ఇక్కడ ఇచ్చినట్టయితే మేము దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి మీరు రాసిన రామకోటిని ఇక్కడ నిక్షిప్తం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటూ మీ తీరిక వేళల్లో ఈ రామకోటిని రాసి మాకు అందజేయగలరని మేము స్వామివారి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క మంగళాశాసనం కృపజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై బోలో రాజాది రామచంద్ర భగవానికి తప్పకుండా 80 రోజులలో